శని అయినందున వర్షము స్వల్పము, రాజులకు యుద్ధము, రోగములు, చోరులు, ప్రజలు ఆకలి బాధలచే కృషించి నశించరు, కొందరు పరదేశములకు పోదురు. రాజవాహనం అశ్వమైనందున భూకంపాది ఉపద్రవములు, రాజయుద్ధము, వర్షాభావంచే పంటలు లేకుండా ఆహారధాన్యముల కొరతచే ధాన్యాదుల ధరలు పెరుగుట, దుర్భిక్షము, జనహాని, మానహాని, ధనహాని ఉండును. మంత్రి గురువైనందున మంచి వర్షములు, మంచి పంటలు ప్రభువులు న్యాయముగా పరిపాలించడం చేత భూమండలము సుఖించును. సేనాధిపతి బుధుడైనందున మేఘములు వాయుధూతములై కష్టముచే వర్షించును, సస్యములు దానికి తగినట్లు ఫలించును. స్త్రీ పురుషులు కామచార పరాయణులై ఎందురు, స్వాతంత్ర్య ప్రియులకు రాజకీయ బాధలుండును. సస్యాధిపతి రవి అయినందున పూర్వసస్యములు ఈతిపాదలచే పీడింపబడును. ఉలవలు, శనగలు, కందులు, వేరుశనగ, ఎర్రధాన్యములు, మిర్చి, వక్కలు సమృద్ధిగా లభించడం చేత ధరలు తగ్గిండును. మిగతా ధాన్యములకు ధరలుండును. వెండి బంగారం ధరలు వడిదుడుకులుండును. ధాన్యాధిపతి శుక్రుడైనందున అతివృష్టి సుభిక్షము, మంచి పంటలు ప్రజలకు ఆరోగ్యం కలుగును. అర్ఘాధిపతి బుధుడైనందున మంచి వర్షములు, ధరలు బాగుండును, మంచి పంటలు కలుగును. పాషండులు, ఐంద్రజాలకులు, యువకులు దుష్టుల ఎదురు. నెయ్యి, వెన్న, పాలు, పెరుగు, అపరధాన్యములు, వెండి, బంగారము, వేరుశెనగ, నూనె గింజలు, ప్రత్తి, నూలు, నార, గోనెసంచులు, పసుపు, కలప, కాగితము, వ్యాపార వాటాలు, కాఫీ గింజలు, దూది ధరలు పెరుగును. మేఘాధిపతి బుధుడైనందున మేఘములు, ఉరుములు, పిడుగులు, గాలిరాళ్ళు అధికము, వడగండ్ల వానలుండును. మధ్యదేశంలో అత్యధిక వర్షములుండును. రసాధిపతి కుజుడైనందున నెయ్యి, నూనె, నువ్వులు, బెల్లము, వెండి, ఉప్పు మొదలగు రసవస్తువులకు వెలలు తగ్గి ఉండును. నీరసాధిపతి శని అయినందున బంగారం, వెండి, రత్నములు, ముత్యములు, చందనము, కర్పూరము నశించును. ఇనుము, ఇత్తడి నూనెలకు వృద్ధి ఉండిచే ధర కొంత తగ్గి ఉండును. పశుపాలకుడు బలరాముడైనందున దేశమంతటను సస్యానుకూల వర్షములు కలిగి సస్యములు చక్కగా ఫలించును. మధ్యదేశమందు విశేషంగా సుభిక్షము, పాడి పంటల సమృద్ధి ఉండును. స్థాన సంరక్షకుడు బలరాముడైనందున పాడి పంటల సమృద్ధి ఉండును. ప్రాణికోటి క్షేమారోగ్యములు మధ్యమంగా ఉండును. ధరలు మధ్యమంగా ఉండును. మేషరాశి వారికి 14 ఆదాయం, 14 వ్యయం, 3 పూజ్యం, 6 అవమానం. వృషభ రాశి వారికి 8 ఆదాయం, 8 వ్యయం, 6 పూజ్యం, 6 అవమానం. మిథున రాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం, 2 పూజ్యం, 2 అవమానం. కర్కాటక రాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం, 5 పూజ్యం, 2 అవమానం. సింహరాశి వారికి 8 ఆదాయం, 14 వ్యయం, 1 పూజ్యం, 5 అవమానం. కన్యారాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం, 4 పూజ్యం, 5 అవమానం. తులారాశి వారికి 8 ఆదాయం, 8 వ్యయం, 7 పూజ్యం, 1 అవమానం. వృశ్చిక రాశి వారికి 14 ఆదాయం, 14 వ్యయం, 3 పూజ్యం, 1 అవమానం. ధనుసు రాశి వారికి 2 ఆదాయం, 8 వ్యయం, 6 పూజ్యం, 1 అవమానం. మకర రాశి వారికి 5 ఆదాయం, 2 వ్యయం, 2 పూజ్యం, 4 అవమానం. కుంభరాశి వారికి 5 ఆదాయం, 2 వ్యయం, 5 పూజ్యం, 4 అవమానం. మీనరాశి వారికి 2 ఆదాయం, 8 వ్యయం, 1 పూజ్యం, 7 అవమానం. ఈ సంవత్సరం సకల ఆదాయం 93, వ్యయం 93. అందరూ కూడా చక్కగా భగవంతుడి సేవ చేసుకుంటూ, భగవంతుడిని ప్రార్థిస్తూ, అప్పుడప్పుడు కాస్త భగవత్ సేవలలో నిమగ్నమై ఉండడం వల్ల అందరికీ శుభములు జరుగుతాయి. ముఖ్యంగా వైద్యులు వైద్యంతో ప్రజలకు బాగా దగ్గరవుతారు. అయితే వ్యాపార ధోరణి వైద్య విభాగంలో పెరుగుతుంది. విచిత్ర రోగములు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే నివారణ అంతా కూడా తేలిగ్గానే వెళ్ళిపోతుంది. పుణ్యక్షేత్రాల్లో జనం వలన ఎంతో ఆర్థిక వెసులుబాటు పెరుగుతుంది. మార్కెట్ వ్యాపారములు చేయవారు చాలా జాగ్రత్తలు పాటించాలి. రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో అనుకూలంగా మార్పు ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగంలో ఇబ్బందులు ఉన్నను కూడా పెరుగుదల ఉంటుంది. సంగీత సాహిత్య రంగాలు అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తాయి. బ్యాంకింగ్ రంగం అంతా కూడా చాలా బాగుంటుంది. రవాణా శాఖ తీరు బాగుంటుంది. విద్యా వ్యవస్థ అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రజలకు పన్నుల భారం తప్పదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ సమస్యలు ఉంటూనే ఉంటాయి. ప్రజా సమస్యలు తగ్గవు, కానీ పరిష్కార మార్గాలు కూడా కనబడతాయి. బృహస్పతి స్వక్షేత్రానికి రావడం చేత అయితే శుభకార్యములు జరిగినా తరచూ విఘ్నములు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక కొద్ది జాగ్రత్తలు అవసరం. మొత్తానికి చూస్తే కొంత మంచి ఫలితాలని అందరూ కూడా అనుభవించే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. కనుక ఈ సంవత్సరం చాలా మంచి కాలము అని చెప్పచ్చు.
ఎందుకంటే శని మకరంలో స్వక్షేత్రంలో ఉన్నాడు తర్వాత బృహస్పతి స్వక్షేత్రంలో ఉన్నాడు మీనంలో కనుక యాక్చువల్ గా చెప్పాలంటే ఇది చాలా పెద్ద జన నష్టాన్ని సూచించేటువంటి ఒక స్థితి అని కూడా చెప్పొచ్చు అదే కాకుండా ఒకేసారి రెండు గ్రహణాలు 15 రోజుల విడివిలో రావడం చేత కొన్ని రాజరిక ఇబ్బందులు ఉంటాయి ప్రకృతికి సంబంధించినటువంటి ఒక విపత్తులకి మార్గం ఏర్పడుతుంది అలాగే ఈ సూర్యగ్రహణము చంద్రగ్రహణం కాలంలో కొన్ని యుద్ధ భయాలు ఏర్పడతాయి ఇక మిగతా విషయానికి వస్తే లోక కళ్యాణం కోసం అందరూ కూడా చక్కగా స్వామిని ప్రార్థన చేస్తూ అనేక రకాల సేవలని స్వామికి జరపడం వల్ల లోకమంతా సుభిక్షం అవుతుంది లోకమంతా బాగుంటుంది అందువల్ల భగవత్ సేవ చాలా అవసరం అందరూ కూడా కలిసి ఈ సంవత్సరం భగవత్ సేవని బాగా చేసుకున్నట్లయితే అందరికీ కూడా చక్కటి శాంతులు ఏర్పడతాయి సుఖంగా ఉండగలుగుతారు కనుక అందరూ కూడా భగవంతుడి యొక్క ప్రార్థన చేసుకుంటూ సుఖవంతులగుదురుగాక జయ శ్రీమన్నారాయణ।